కొత్త రావడం అనేది జరిగింది మీరు చూసుకోవచ్చు చేను ఏ విధంగా ఉందనేది వీటికి అనేది గ్రోతింగ్ అనేది స్టాప్ అయిపోయింది మళ్ళీ లేత చిగురులు అనేటివి వచ్చినాయి బిఏఎస్ఎఫ్ వారిది ఎక్స్పోనస్ ఆగ్రోఫిల్ కంపెనీ వారిది సింబా రెండు పిచికారు చేశాను నాది ఉన్న ఎకరం పొలంలో ఎకరంన్నర పొలంలో పదహైదు ట్యాంకులు కట్ చేసి ఒక లీటర్ సింబాను రెండు ఎక్స్పోనస్ అంటే థర్టీ ఫోర్ ఎంఎల్వి స్ప్రే చేశాను కాస్ట్ ఎక్కువైనా పర్లేదు చేన్ తిరుక్కుంటుందంటే నల్లి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రయత్నం చేస్తామని నేను ఈ వీడియో తీయటం జరుగుతుంది మీరు ఎవరైనా నల్లక్క విడిచిపెట్టిన చేన్కి స్ప్రే చేసుకోగలమంటే మీకు మందు ఎక్కడ దొరుకుతుందో అనేది నిన్ను చెప్పగలను చూడండి ఇవన్నీ మనకు ఈ కింద ఆకులైతే నల్లి కంట్రోల్ కాలేదు వచ్చే ఆకులు చూడండి చిగురు లేత చిగురు అనేది వచ్చింది మనము దీని టెక్నికల్ అయితే ఎక్స్పోనస్లో బోలిఫ్రెడ్ ఫ్లుక్సో మైరాయిడ్ అనేది ఉంటుంది మనకు చూసుకున్నట్లయితే పదిహేడు పర్సెంటేజ్ ఫ్లూక్సో మైరాయిడ్ ఉంటుంది మనకు అనేక నల్లి జాతులు అనేటివి నశిస్తాయని మనకు కంపెనీ వారైతే చెప్పడం జరిగింది ఈ సింబాలో ఉండే టెక్నికల్ వచ్చేసి ప్రొబరాక్స్ అని పదిహేడు పర్సెంట్ ఉంటుంది అది నల్లి జాతికి సంబంధించినది మనమైతే రెండు స్ప్రే చేసామండి ఇప్పుడు రెండో తడి నీరు ఇస్తున్నాము చూసుకోండి ఏ విధంగా ఉందో కొద్దిగా అయితే నల్లి కంట్రోల్ అవుతుంది ఏదో ఒక నెలలో కంట్రోల్ అవున అవుతుందని ఇప్పుడు డిసెంబర్ నెల అంతా చలి తక్కువగా ఉంది కాబట్టి మనము ఏమి దీన్ని అనుకోలేదు చలి తక్కువ ఉండ ఉండడం వల్ల ఇప్పుడు చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి నల్లి తక్కువ అవుతుంది కాబట్టి మనము స్ప్రే చేసుకుంటే మార్కెట్లో ఏదన్నా ధరలు పలకొచ్చని పెట్టుబడి అన్న వెనుక తిప్పుకోవచ్చు అనే యోచనతో నేనైతే వీడియో తీయడం జరుగుతుంది అందులో అందులో నేను అనేక సార్లు మందులు పిచికారి చేశాను అవేవి ప్రభావవంతంగా పనిచేసినట్లు లేదు నేను అప్పటికీ వాయు యంత్రా స్ప్రే చేశాను అది ఒకసారి స్ప్రే చేసేకే మళ్ళీ అంటుకుపోయింది మళ్ళీ సింబానేం కొడుతూనే ఉన్నాను అది కంట్రోల్కేం తెస్తుంది మళ్ళీ తింటుంది మూడు నాలుగు రోజులకోసారి ఇప్పుడు గత వారం పది రోజులుగా చేన్ అనేవి రిటర్న్గా తిరిగి స్టార్టం స్టార్ట్ అయ్యి పూతులు ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది నేనైతే మూడు రోజుల కింద సింబా అనే ముందు ఎక్స్పోనస్ అనే ముందు పిచికారి చేశాను దాని రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి లేత ఈ మనమైతే కంపెనీ ముందే కొట్టామండి ఎందుకంటే బయోలు కొడితే గ్రోతింగ్ ఎక్కువ వచ్చి మళ్ళీ నల్లి ముదురుకుంటుందామే అనే ప్రోత్బలంతో మనము కంపెనీ ముందులే పిచికారు చేస్తున్నాము బయోలు ఎక్కువ కొట్టే కొద్దీ నల్లు ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు రైతులందరికీ ఒక అండి మీరు ఏసీలో కాయలు ఏమన్నా పెట్టింటే గత రెండేళ్ళుగా వాళ్ళవి అదే రేటే పలుకుతున్నాయి మీరు ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ కూడా అదే రేటే పలుకుతుంది ఒకటి తెలుసుకోవాల్సింది మంచి రేట్ వచ్చినప్పుడు ఇచ్చేసుకోవాలా మనం యాభై వేలు ఆ ధర పలికిందంటే రైతన్నలు ఐసీ ఐసీలో ఏసీలో పెట్టినప్పుడు అయితే హూబ్లీ కానీ బ్యాడక్ కానీ తెలంగాణ ఖమ్మం వరంగల్లో ఎక్కడన్నా పెట్టుకోండి మీ సరుకును ఒకసారి చెక్ చెక్ చేసుకోండాయా ఎందుకంటే మీ సరుకు కుళ్ళిపోయిందనుకో మీకు అసలుకే మోసం వస్తుంది మీరు వచ్చిన ధరకే మీకు డ్యామేజ్ సంచుల్లో మీరు ఎక్కువ నిల్వ చేసింటారు కాబట్టి రైతులు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అసలుకే మోసం వచ్చేస్తుంది మీరు ఒకటి గుర్తుంచుకోవాలా మీది ఏదన్నా కానీలే మీరు పంట తీసుకెళ్ళిన తర్వాత డ్రైగా ఉండి సరుకు మీరు ఉంచుకోగలిగితే మీ చేననేది ఒక రిటర్న్ అంటే అంటాను మీ డబ్బు అనేది రిటర్న్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి నేను ఎందుకు అంటున్నా అంటే గత రెండేళ్ళ నుంచి ఏసీలోనే మగ్గుతున్నాయి కొంతమంది అయితే అమ్ముకోలేరు నేనేమంటున్నా అంటే ఒక సంవత్సరము ఒక సంవత్సరం సరిపోతుంది కానీ రెండు మేం రెండు మూడేళ్ళు ఉండేసరికే కాయ అనేది నల్లగా మారి దాంట్లో శాతం ఉండి రైతన్నలు కొంతమంది తెలియక ఏసీ కండిషన్ తొక్కించుకోక అంటే ఇప్పుడు మనం కూలీల కొరత వల్ల ఎట్లా చెక్తే అట్లా వాళ్ళకి గైడెన్స్ లేదనమాట మనము తక్కువగా తొక్కుని ఇరవై ఎనిమిది కేజీలు ముప్పై కేజీలు బస్తాను మనం ఏసీలో పెట్టగలిగింటే మనకు ఒక ధర అనేది లభిస్తుంది మనకు ఏసీలో కూడా ఒక సంవత్సరం మింది పె మించి పెట్టకండి ఎందుకంటే ఇప్పుడున్న వ్యాపారస్తులు కూడా డ్రై ఉంటే తీసుకుంటున్నారు లేకుంటే లేదు మీరు ఈ మార్కెట్ గురించి ఎందుకు మీరు ఇలా చెప్తున్నారంటే నేను రైతులు కానీ వ్యాపారస్తులు కానీ నష్టపోతే మనకు ఈ సంవత్సరం చేస్తాడండి వ్యాపారం మళ్ళీ సంవత్సరం రాడు ఎందుకంటే వానికి నష్టం వస్తుంది కాబట్టి మనము సరుకు అనేది నిలబడిపోతుంది వాళ్ళంతా ఒక బ్రాండ్ మాదిరిగా ఉన్నారనమాట అంత వ్యాపారస్తులు అందరూ కుమ్మక్క ఉన్నారన్నమాట చుట్టూ వైఫై మాదిరిగా నేనేమంటున్నా అంటే వాళ్ళు ఒక పది మంది నష్టపోయినా వాళ్ళు నూరు మంది నష్టపోయినంత బాధపరిస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే మనం మార్కెట్కి తీసుకెళ్ళంగానే వాళ్ళందరూ గైడెన్స్ తీసుకుంటారు ఓహో నేను ఇంత రేట్ వేసానని మనము రైతులకు ఆ కమైండెన్స్ లేదండి ఎందుకంటే వాడు పోతే నాకేమనే స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ సరుకును మీరే జాగ్రత్తగా ఉండండి మీకు అబోహలు ఏమని ఉంటే మీకు తెలిసిన వాళ్ళనే కనుక్కోండి కానీ కొత్త వాళ్ళు వచ్చి ఇది అమ్ముకోండి అది అమ్ముకోండి అంటే నమ్మబాకండి మీ కాయ దిగుబడి ఎంత మీ సైజ్ ఎంత మీరు రేట్లు ఏ విధంగా అమ్ముకోగలరు అనేది మీకు తెలుసు కాయలు అమ్ముకునేటప్పుడు కూడా మీరు ఎవరిని నమ్మి ఇవ్వద్దండి మార్కెట్కి తీసుకెళ్ళండి క్యాష్కి మాట్లాడుకోండి పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది ఒక రూపాయి కార్డు వెనక్కి ముందుకు చూడొద్దండి వ్యాపారస్తులు నమ్మి మీరు మటుకు మోసపోబకండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ భూమి లేని వాళ్ళు కూడా వ్యాపారం చేసే వస్తున్నారు మీరు అదొకటి గమనించాలా వ్యాపారస్తుల గురించి ఈ వీడియో చేయడం జరిగింది నా చేను చూపించినాను రైతులందరికీ ధన్యవాదాలు నా వీడియో చూసినందుకు మీరు ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఉంటాను బాయ్